హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఈరోజు మన కిచెన్లో మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ని చూపించబోతున్నాను. ఇంట్లోనే ఇలా చాలా ఈజీగా పర్ఫెక్ట్గా జస్ట్ రెండంటే 2 నిమిషాల్లో కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసిన కస్టర్డ్ పౌడర్తో మనం ఐస్ క్రీమ్ని, కేక్స్ని, సేమియా కస్టర్డ్, మిల్క్ షేక్, సలాడ్, ఇలా ఎన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో కస్టర్డ్ పౌడర్తో చేసిన రెసిపీస్ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ కస్టర్డ్ పౌడర్ ని చాలా పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను. టేస్ట్ లో అయినా టెక్చర్ లో అయినా మీరు బయట కొనే కస్టర్డ్ పౌడర్ తో చేసినట్టే కరెక్ట్ గా వస్తాయి. అలాగే ఈ వీడియోలో ఈ కస్టర్డ్ పౌడర్ తో పాటు హెల్దీగా టేస్టీగా మంచి మిల్క్ షేక్ కూడా చూపించబోతున్నాను. చల్లగా టేస్టీగా భలే ఉంటుంది. ఈ మిల్క్ షేక్ ని ఎవరైనా ఇష్టపడతారు, టేస్ట్ అనేది అంత బాగుంటుంది. మరి ఆలస్యం చేయకుండా హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ని, హెల్దీ మిల్క్ షేక్ ని చేసే ఆ సింపుల్ మెథడ్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కస్టర్డ్ పౌడర్ చేయడానికి ముందుగా మిక్సర్ జార్లోకి 1/2 కప్ వరకు పంచదారను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను చూపించే కొలతలను యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. మనకు ఇంట్లో ఉండే ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకొని చేస్తే ఈ కస్టర్డ్ పౌడర్ ని చాలా ఈజీగా కరెక్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. షుగర్ ని ఇలా ముందుగానే మెత్తని పిండిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఒకసారి చక్కెరను మెత్తగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు కార్న్ ఫ్లోర్ ని, అంటే మొక్కజొన్న పిండిని తీసుకోండి. ఇందులోనే మరో కప్పు మిల్క్ పౌడర్ ని కూడా తీసుకుందాం. ఇందులో కార్న్ ఫ్లోర్ అయినా మిల్క్ పౌడర్ అయినా కంపల్సరీగా యాడ్ చేయాలి. అలాగే ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని కూడా తీసుకుందాం. ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ ని వెనిలా ఫ్లేవర్ తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు వెనిలా ఫ్లేవర్ కాకపోతే స్ట్రాబెరీ ఎసెన్స్ నైనా, లేదా బటర్ స్కాచ్ ఎసెన్స్ నైనా, లేదా చాక్లెట్ ఎసెన్స్ నైనా తీసుకోవచ్చు. ఇందులోనే కలర్ కోసం 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ ని తీసుకుందాం. ఇక్కడ నేను పౌడర్ గల ఫుడ్ కలర్ ని యూజ్ చేస్తున్నాను కదా. ఈ కస్టర్డ్ పౌడర్ లో బెస్ట్ గా అంటే లిక్విడ్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, అది యూజ్ చేస్తే ఇంకా కలర్ అనేది చాలా బాగా వస్తుంది. లేదా వెనిలా ఎసెన్స్ లో ఫుడ్ కలర్ ని డైల్యూట్ చేసి యాడ్ చేసినా సరిపోతుంది. ఇలా తీసుకున్న ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ ని మెత్తగా గ్రైండ్ చేయండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేయడం వీలవుతుందో అంత మెత్తగా గ్రైండ్ చేయాలి. అంటే మనకు మొక్కజొన్న పిండి ఎంత మెత్తగా ఉంటుంది అలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక మీరు కావాలంటే ఇలా గ్రైండ్ చేసిన పొడిని ఒకసారి జల్లించి తీసుకుంటే చల్ల మెత్తగా అచ్చం బయటకున్నట్లే వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన వెంటనే మనం స్టోర్ చేయకుండా, గ్రైండ్ చేసేటప్పుడు ఆ వేడి అనేది ఉంటుంది కదా, ఆ వేడి అనేది పూర్తిగా తగ్గిపోయేంత వరకు ఇలా ఒక బౌల్ లో వేసి పూర్తిగా చల్లారాక మనం ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్ లో వేసి స్టోర్ చేసుకుంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది 6 to 9 మంత్స్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే మనం ఈ కస్టర్డ్ పౌడర్ ని ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన పని కూడా లేదు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ తో టేస్టీగా డెలిషియస్ గా మిల్క్ షేక్ ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కస్టర్డ్ పౌడర్ మిల్క్ షేక్ చేయడానికి ఒక బౌల్ లోకి 1 గ్లాసుడు మిల్క్ ని తీసుకుందాం. ఇక్కడ నేను 300 ml మిల్క్ ని తీసుకుంటున్నాను. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకుందాం. ఈ పాలు వేడయ్యేలోపు మరో పక్కన 1 గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ ఇందాక మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ ని తీసుకుందాం. ఇందులోనే 1/2 కప్ అన్ని పాలను వేసి కస్టర్డ్ పౌడర్ ని బాగా డైల్యూట్ చేయాలి. పిండి ముద్దలు లేకుండా ఇలా బాగా కలిపాక ఈ పాలను రెడీగా పక్కన పెట్టండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ గిన్నెలోకి 10 బాదం పప్పుల్ని, 2-3 జీడిపప్పులను, 3-4 పిస్తా పప్పులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మీరు కావాలంటే ఈ డ్రై ఫ్రూట్స్ ని మెత్తగానైనా గ్రైండ్ చేయొచ్చు, లేదా కాస్త పలుకుల్లా తగలాలంటే నాలా ఇలా కొంచెం కోర్స్ గా గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మరో పక్కన చూడండి, పాలు కూడా వేడవడానికి స్టార్ట్ అవుతున్నాయి. ఇలా పాలు వేడవడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా పంచదారను తీసుకుందాం. మనం తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ పంచదార తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం కార్న్ ఫ్లోర్ లో షుగర్ వేసినప్పటికీ కూడా మనం ఏ రెసిపీ చేసినా కానీ పంచదారను మన టేస్ట్ కి సరిపడా తీసుకోవాలి. అందులో షుగర్ ఉంది కదా అని ఇందులో వేయడం మానేస్తే మనం చేసే రెసిపీలో స్వీట్ అనేది ఉండదు. షుగర్ వేశాక పాలు ఇలా మళ్ళీ మరగడం స్టార్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కలిపి పెట్టిన కస్టర్డ్ మిల్క్ ని మరోసారి కలిపి యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఒకసారి కలిపి యాడ్ చేయండి. అలాగే కస్టర్డ్ పాలను యాడ్ చేసేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి యాడ్ చేయాలి. అలాగే ఇందులోకి ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా తీసుకుందాం.
ఇలా కస్టర్డ్ పాలను అలాగే డ్రై ఫ్రూట్స్ పొడిని తీసుకున్నాక ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉడికిస్తే మనకు మిల్క్ షేక్ కోసం పాలు అనేవి రెడీ అయినట్లే చూడండి పాలు అనేవి ఇలా బాగా మరిగి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం అలాగే ఇలా స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకున్నాక ఇలాగే వదిలేయకుండా కాస్త చల్లారేంత వరకు ఇలా కలుపుతూ చల్లారనివ్వండి దీనివలన పాలపైన మేగడ పేరుకోకుండా ఉంటుంది ఈ కస్టర్డ్ పాలు పూర్తిగా చల్లారాక ఒక గంట 2 గంటలు అలా ఫ్రిజ్ లో పెట్టి తీసుకోండి మనకు ఈ పాలు వేడిగా తాగే కంటే కూడా చల్లచల్లగా తాగితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పైగా ఈ సమ్మర్ లో చల్లచల్లగా తాగితే హాయిగా అనిపిస్తుంది సో ఇక్కడ నేను చల్లారాక ఒక గంట సేపు ఫ్రిజ్ లో పెట్టి తీసుకున్నాను చూడండి కన్సిస్టెన్సీ కూడా మరీ గట్టిగా అవ్వకుండా చిక్కటి పాలలా ఉన్నాయి ఇప్పుడు ఒక గ్లాస్ లోకి సర్వ్ చేసుకుందాం కస్టర్డ్ పాల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది హెల్త్ పరంగా చూసుకున్నా కానీ మనం ఇందులో యాడ్ చేసిన అన్ని కూడా హెల్త్ కి చాలా మంచిది పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ తో ఇలా గార్నిష్ చేసి అలా సర్వ్ చేయండి తాగిన వారెవరికైనా చాలా బాగా నచ్చుతుంది సో ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా సింపుల్ గా కస్టర్డ్ పౌడర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ తో హెల్తీగా మిల్క్ షేక్ ని ఎలా చేయాలో చూసేసాం కదా ఈ యూస్ఫుల్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే కస్టర్డ్ పౌడర్ తో రిలేటెడ్ రెసిపీస్ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూడండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు